హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది అడుగుతున్నారు, అన్న బిలో 50,000 ఫీజు ఉన్న కాలేజ్ గురించి నాకు చెప్పండి, బిలో 70,000 ఉన్న ఫీ కాలేజ్ చెప్పండి, సో బిలో 1 లాక్ ఉన్న ఫీ కాలేజ్ చెప్పండి అని. సో ఈ గైస్ ఇక్కడ 70 కట్టినోడు 1 లాక్ కట్టడం ఈజీ, 1 లాక్ కట్టినోడు 1.34 కట్టడం ఈజీవే. సో నో ప్రాబ్లం. ఇక్కడ బిలో 50,000 అనేది ఇస్ ద మేజర్ మార్క్ అన్నట్టు. ఇక్కడ ఎవరైనా సరే గవర్నమెంట్ ఫీ రీఎంబర్స్మెంట్ 35,000 వస్తుంది, దాని తర్వాత ఒక 10-15 వేలు పెట్టేసి ఫైనల్గా 50,000 రౌండ్ ఫిగర్ చేసుకొని మన వాళ్ళు చదివిద్దాం అనుకుంటారు కదా. సో మనం 50,000 లోపు ఉన్న కాలేజీలో జాయిన్ అయితే మన లైఫ్ ఎలా ఉంటుంది, అసలు మనం మంచిగా చదువుతాం లేదా, మనకి మంచిగా చెప్తారా లేదా అనే చాలా డౌట్స్ ఉన్నాయి. ఓకే గైస్, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఏ కాలేజ్ అయినా సరే బిలో 50,000 చాలా వరకు ఉండేది. సో తర్వాత గవర్నమెంట్ కొన్ని రూల్స్ చేంజ్ చేసేసి వాళ్ళకి ఫీ పెంచుకునే ఛాన్సెస్ ఇచ్చేశారు. అంటే వాళ్ళ ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళకి ఇచ్చే వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్, వాళ్ళ ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ, వాళ్ళు చూపించే రకరకాలు చూపించి ఆ ఫీజు అనేది పెంచేసుకున్నారు. ఇప్పుడు కూడా గత 2-3 సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తున్నాను, ఎవ్రీ ఇయర్ కూడా ఒక 5-6 వేలు 10 వేలు పెరుగుతూ వస్తుంది. సో ఈ ఇయర్ కరోనా వల్ల పెరగలేదు. ఆల్రైట్. సో గైస్, ఇక్కడ మీరు ఏ కాలేజీలో చదివారు అనేది ముఖ్యం కాదు, మీరు ఎలా చదువుతున్నారు అని ముఖ్యం, మీకు ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అని ముఖ్యం. సో మీరు యూనివర్సిటీలో చదివారనుకోండి, యూనివర్సిటీలో ఫ్యాకల్టీ అందరూ ఉంటారు, పర్మనెంట్ జాబ్ కదా, కానీ వాళ్ళు మీకు ఓవర్వ్యూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, బట్ మీకున్న డౌట్స్ని క్లారిఫై చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు. సో యూనివర్సిటీ లెవెల్లో మీరు జాయిన్ అయితే మీకు ఆ మాత్రం బ్రెయిన్ ఉంటుంది. తర్వాత అటానమస్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా ఏదైనా సరే మీరు చదివితేనే మీకు డౌట్స్ అనేవి వస్తాయి, మీకు చదివితేనే మీకు క్లాస్ అని అర్థమవుతుంది, బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఒక 50,000 లోపు కాలేజ్ చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే కొన్ని లిమిటెడ్గా ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, క్లాస్ రూమ్లో అన్ని ఫెసిలిటీస్ లిమిటెడ్, ల్యాబ్స్ లిమిటెడ్, లేకపోతే ఒక ఊరికి మరీ దూరంలో ఉండడమో, లేదంటే అక్కడ లైబ్రరీ ఫెసిలిటీస్లో కొంచెం తక్కువ ఉండడమో, ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి. వాళ్ళు జేఎన్టీ వెరిఫికేషన్, ఓఐ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఏదో కొంచెం మేనేజ్ చేసుకొని లైట్ తీసుకుంటారు, బట్ మీకు మినిమం ఎడ్యుకేషన్ అయితే వాళ్ళు ఇస్తారు. సో ఎక్కడ చదివినా నువ్వు నువ్వే చదవాలి, నీ లైఫ్ నీది, సో నీ లైఫ్ కోసం నువ్వు చదవాలి, కాబట్టి మీరే చదవాలి. ఏ కాలేజీలో చదివిందని ఇంపార్టెంట్ కాదు, మీరు ఎలా చదువుతున్నారు, ఎలా గ్రాప్ చేసుకుంటున్నారు, ఆ టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో డిప్లొమా వాళ్ళు అయితే ఆల్రెడీ సగం ఇంజనీర్స్ అని నేను చాలాసార్లు చెప్తాను, మీకైతే బై డిఫాల్ట్ నాలెడ్జ్ ఉంటుంది, కాబట్టి మీరు లైబ్రరీకి వెళ్ళినా, ఆన్లైన్లోకి వెళ్ళినా, లేదా గూగుల్లోకి వెళ్ళి ఏ టాపిక్ కొట్టినా ఆటోమేటిక్గా ఏదో ఒక టాపిక్ వచ్చేసింది, దానికి రిలేటెడ్గా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. బట్ ఇంటర్ ద్వారా ఎంసెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళైతే కొంచెం కష్టపడాలి, కాబట్టి వాళ్ళకి లైబ్రరీస్ ఉంటాయి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇప్పుడు రకరకాలుగా వచ్చేసాయి. కాబట్టి గైస్, మీరు 50,000 లోపు చదివినా, 1 లక్ష లోపు చదివినా, 2 లక్షల లోపు చదివినా, ఎడ్యుకేషన్ ఈజ్ అ కామన్, ఫెసిలిటీస్ అండ్ ఫ్యాకల్టీ ఆర్ డిఫరెంట్. ఓకే, కాబట్టి చదవాల్సింది మీరు, లైఫ్ని ఒక దారిలో పెట్టుకొని లైఫ్ సక్సెస్ అవ్వాల్సింది మీరు. కాబట్టి గైస్, ఎక్కడ చదివినా నో ప్రాబ్లం, లైఫ్ ఎక్కడైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు యూనివర్సిటీలో, ఎన్ఐటీలో, ఐఐటీలో, అటానమస్లో, పెద్ద పెద్ద డీమ్ టు బి యూనివర్సిటీలో చదివి కూడా ఇంటి దగ్గర ఖాళీ కూర్చున్న వాళ్ళని చూశాను నేను. కాబట్టి ఆ వర్రీస్ ఏం పెట్టుకోవద్దు, ఎలా చదివినా చదవాల్సింది మీరే. సో విష్ యూ గుడ్ లక్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.